జెట్ పంప్ పైప్ ఇందులో నాలుగు రకాలు ఉన్నాయి ఒకటి జెట్ పంప్ రెండోది ఎలక్ట్రికల్ పంప్ మూడోది రోటరీ పంప్ నాలుగు వెన్ పైప్ వెన్ అంటే కొడుగ్గా ఉండేది ఎలక్ట్రికల్ అంటే డీసీ కరెంట్ తోటి అయ్యేది రోటరీ అంటే రౌండ్ గా తిరిగేది అంటే ఆకారాలు డిఫరెంట్ గా ఉంటుంది ఆ ఆకారాలు డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి రోటరీ టైప్ అని వెన్ టైప్ అని జెట్ టైప్ అని ఎలక్ట్రికల్ టైప్ అని దాన్ని బట్టి పేర్లు ఇచ్చుకున్నాం ఇప్పుడు ఇది సింగిల్ సిలిండర్ జెట్ పంప్ టైప్ దీంట్లో ఎన్ని పాత్రలు ఉన్నాయి 12 పాత్రలు ఉన్నాయి ఈ 12 పాత్రల్లో మేజర్ పార్ట్ ఏంటంటే ఇది ఇంజెక్షన్ పంప్ ప్లంజర్ ఇది దీని వల్ల ఆయిల్ అనేది పైకి సప్లై అవుతుంది పంప్ లాన ఉన్నా ఆ పంప్ లాన ఉన్నా గానీ మెయిన్ పార్ట్ ఇది నెక్స్ట్ డెలివరీ వాల్వ్ ఇది ఈ రెండు కూడా ఇందులో ఉన్నాయి ఇంజెక్షన్ పంప్ ప్లంజర్ ఇది ఇది డెలివరీ వాల్వ్ ఈ రెండింటిని సపోర్ట్ చేసుకుని ఈ స్ప్రింగ్ ఆధారం తోటి ఈ మధ్యలో ప్లంజర్ ఉంటుంది దాని ఆధారం తోటి పైక్ లిఫ్ట్ చేయబడుతుంది ఆ విధంగా ఈ పంప్ వర్క్ అవుట్ అవుతుంది దీంట్లో ఏమేం పార్ట్లు ఉన్నాయంటే ఫస్ట్ పార్ట్ డెలివరీ వాల్వ్ అంటున్నాడు రెండు ఎలక్షన్ ప్లంజర్ అంటున్నాడు మూడు ఫిల్ పోర్ట్ అంటున్నాడు ఇది మూడు నాలుగు ప్లంజర్ అంటున్నాడు అంటే ఒక రాడ్ లాగా ఉంటుంది ఇది ఇది కంట్రోల్ ర్యాక్ స్పీడ్ అండ్ లోడ్ కి అనుగుణంగా నువ్వు యాక్సిలరేటర్ ఎప్పుడైతే ఇస్తావో ఆ యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు ఈ కంట్రోల్ ర్యాక్ ఎదరకు జరుగుతుంది లేదు కాన్స్టెంట్ గా ఇంజిన్ ఆడుతుంది ఈ టైప్ వాడేది ఎక్కువగా ఎక్కడంటే నీళ్ళలో వాడే ఇంజిన్ నీళ్లు కోసం అని చెప్పి చేల దగ్గర వాడతారు దీన్ని సింగిల్ సిలిండర్ ఇంజిన్ అంటారు దీన్ని దానికి ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత స్పీడ్ ఎక్కువ చేయడం కానీ తక్కువ చేయడం కానీ ఉండదు స్టార్ట్ చేయబోయే ముందే బిగించేటప్పుడే దానికి ఒక లిమిటెడ్ స్పీడ్ బిగించేసి లాక్ చేసి ఉంచుతారు ఇక అదే రన్ అవుతుంది స్టార్ట్ చేస్తే మనం డీజిల్ మాత్రమే పోయాలి అట్లాంటి ఇంజిన్ లో ఉపయోగించే పంప్ అన్నమాట ఇది ఈ పంపులో ఎన్ని భాగాలు ఉన్నాయనంటే ఫస్ట్ ఏమనుకున్నా నాలుగు ప్లంజర్ అనుకున్నాం ఐదు కంట్రోల్ ర్యాక్ ఈ ర్యాక్ మీద పాయింట్లు ఉన్నాయి జీరో నుంచి టెన్ టెన్ నుంచి ట్వంటీ దీని ప్రకారం స్కేల్ అనమాట అది ఆ స్కేల్ ప్రకారం రన్ అవుతుంది నెక్స్ట్ హౌసింగ్ హౌసింగ్ అంటే ఏంటి వీటన్నిటిని కలిపి రానుండే పార్ట్లని హౌసింగ్ అనుకోవచ్చు ఏడు ప్లంజర్ రిటర్న్ రిటర్నర్ స్ప్రింగ్ అంటే ఏంటి ఈ ప్లంజర్ లో ఈ ప్లంజర్ పంపు దీన్ని ఉపయోగించినప్పుడు మనం రిటర్న్ అవుతుంది ఈ స్లాట్ లో ఉండాలి ఈ పక్క నుంచి ఎలక్స్ లో నుంచి పక్కకి వెళ్ళిపోయింది దాని కిందగా ఒకసారి జర్క్ ఇచ్చినప్పుడు ఎంత ఆయిల్ అయితే పైకి వెళ్ళిందో ఆ ఆయిల్ మొత్తం హౌసింగ్ లో వెళ్ళిపోద్ది ఏది ఇక్కడ వచ్చి ఆగుతుంది హౌసింగ్ తర్వాత ఏముంది అటాచ్డ్ ప్లంజర్ అంటున్నాడు ఎనిమిది ఇది కాదు కంట్రోల్ స్లీవ్ ఇది కాదు ఫ్యూయల్ పంప్ ఇది మొత్తం కింద వస్తుంది ఇంజెక్టర్ పోర్ట్ 11 ఇక్కడికి వచ్చి ఆగుతుంది ఈ పోర్ట్ లో ఇది ఎప్పుడైతే బైక్ లిఫ్ట్ చేసిందో అది మొత్తం వచ్చి ఈ పోర్ట్ లో ఆగుతుంది ఈ పోర్ట్ లో ఆగిందానే ఇది లిఫ్ట్ చేస్తుంది బైక్ ఏది డెలివరీ వాల్వ్ ఈ డెలివరీ వాల్వ్ అనేది పైకి లేపుతుంది దీనికన్నా స్లాబ్స్ ఉన్నాయి కదా స్టెమ్ అంటున్నాడు దీన్ని మొత్తాన్ని ఈ గ్రూస్ ఇటు పక్కన నాలుగు పక్కల నాలుగు గ్రూస్ ఉంటాయి ఆ గ్రూస్ లో నుంచి ఆగి పైకి వెళ్ళిపోద్ది ఆ ప్లేజర్ ప్రెజర్ వాల్వ్ వాల్వ్ ఫేస్ ఇక్కడ నుంచి ఇంజెక్ట్ అవుతుంది బయటికి ఎక్కడ చేస్తుంది పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చింది ఇంజెక్టర్ ఇచ్చాం ఈ ఇంజెక్టర్ కాదు ఎఫ్ఐపి ఇంజెక్టర్ వేరు ఎఫ్ఐపి వేరు ఎఫ్ఐపి అంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్ ఇంజెక్టర్ అంటే సిలిండర్ బోర్ కానీ ఇంజెక్ట్ చేసేదాన్ని ఇంజెక్టర్ అన్నాం
ఇంజిన్ మొత్తానికి కూడా మన గుండికాయ ఎట్లాంటిది అలాంటి పార్ట్ అన్నమాట ఇది ఆటోమొబైల్ ఇంజిన్స్ లో ఎఫ్ఐబి అంటూ ఉంది అని అంటే మన గుండె ఎట్లాంటిదో అట్లాంటిది అర్థమైందా ఇదే అన్నాం